సెకండ్ వేవ్ కరోనాతో ప్రజలు ఉపాధి లేక అర్ధాకలితో అలమటిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాలని ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి పుర్రే ప్రభాకర్ అన్నారు. ప్రతి రేషన్ కార్డుకు 3000 రూపాయల నగదు బదిలీ చేయాలని అలాగే విద్యార్థులకు ఉపకార వేతనాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు ఆన్లైన్ విద్య భారంగా మారిందని ప్రతి విద్యార్థికి ఉచితంగా స్మార్ట్ ఫోన్ ప్రభుత్వం అందించాలని కోల్చేర మండలం సంగాయపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం. గత సంవత్సరం కోవిడ్ తో చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు, ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత సంవత్సరం ఒక రేషన్ కార్డుకు 1500 కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మరి 3000 రూపాయలు ఇవ్వాలి. మరి గతసారి కంటే ఈ రెండోసారి కరోనా చాలా వేగవంతంగా ఉన్నది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అలాగపోతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు తక్షణమే మరి ఒక్కొక్క రేషన్ కార్డు చేసి 3000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి అసలే వేసవి కాలం పండ్లు కూడా దొరకడం లేదు. కాబట్టి మరి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రతి రేషన్ కార్డుకు ఒక్కంటి మరి 3000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి విద్యార్థుల పట్ల కస్తే మరి గత సంవత్సరం నుంచి నేటి వరకు కూడా మరి విద్యతో పరంగా చూస్తే మొత్తం విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మరి విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ గాని ఎలాంటివి కూడా స్మార్ట్ బోర్డులు ఫోన్లు గాని ఎలాంటివి కూడా లేవు. కాబట్టి తక్షణమే ఆన్లైన్ క్లాసులు అంటున్నారు. ఆన్లైన్ లో చూడాలంటే కూడా ఫోన్లు లేవు. కాబట్టి విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా తక్షణమే అలకు తక్షణం ఇచ్చి మరి వాళ్ళకి స్మార్ట్ ఫోన్ కూడా అందజేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కరోనాతో మరి ఏగాలంటే పెద్ద ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఆ కరోనా ప్రభావం దేశం మీద మొత్తం టోటల్ గా దేశ ప్రజల్నే ఆగం పట్టిస్తున్నటువంటి పరిస్థితి నీకు తెలిసిన విషయమే. మరి ప్రపంచ దేశాలను అనిపిస్తున్నటువంటి కరోనాను మరి ఈ దేశంలో మనం మాస్క్ వాడుతూ మరి డిస్టెన్స్ పాటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డిస్టెన్స్ పాటించి పోలీస్ శాఖ అటు ఆరోగ్య శాఖలు రెండే చాలా పనిచేస్తున్నాయి. కాబట్టి తక్షణమే వాళ్ళకి అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కన్ను తెరిచి మరి కోవిడ్ తో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందించాలి. మరి ఇప్పటికే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, తిండి దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక్కొక్క రేషన్ కార్డు చేసి 3000 రూపాయలు ఇవ్వాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.